హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ నేను మీకు ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ పోహా హల్వా చూపించబోతున్నాను అదేనండి అటుకులతో హల్వా చూపించబోతున్నాను మనకి అటుకులతో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండే నిమిషాల్లో ఈ హల్వా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అటుకులు అనేది మన హెల్త్కి ఎంత మంచిదో అలానే ఇంకొక హెల్తీ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసి నేను ఈ హల్వా అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా రెండు నిమిషాల్లో అయిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక కప్పు అటుకులని అయితే తీసుకుంటున్నాను ఈ అటుకుల్ని మిక్సీలో వేసుకొని ఎక్కువ స్పీడ్లో కాకుండా కొంచెం తిప్పుతూ మరీ ఎక్కువ స్పీడ్ పెట్టేసి మనం గ్రైండ్ చేసేస్తే పౌడర్లా అయిపోతుంది కొంచెం రవ్వలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది అటుకుని గ్రైండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను మనకి పిండిలా అయిపోతే మరి గోధుమ పిండిలా అయిపోతుంది అనమాట అలా కాకుండా రవ్వలా ఉంటే హల్వా అనేది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యిని వేసుకుందాము ఇప్పుడు నెయ్యి అనేది వేడి అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు జీడిపప్పులు మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ని కూడా వేసుకుని వేయించుకుని తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని అయితే వేసుకుందాము మనకి నెయ్యి అనేది బాగా వేడిగా ఉంది కాబట్టి మనం ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఈ రవ్వ అనేది ఒక వన్ మినిట్ వేగేలోపు ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పాత బెల్లం ఉంటుంది కదా ఈ పాత బెల్లాన్ని ఒక హాఫ్ కప్ తీసుకుని దీంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ని వేసుకుని కరగబెట్టుకుందాము స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు మనం నూకలో ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన చిక్కటి మిల్క్ని వేసుకొని కలుపుకుందాము మనకి ఈ పాలు అనేది రవ్వ మొత్తం పీల్ చేసుకుంటుంది ఈలోపు మనకి బెల్లం అనేది కరుగుతుంది కాబట్టి తర్వాత బెల్లంని కూడా వేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం కరిగింది కాబట్టి బెల్లాన్ని కూడా వేసేసుకుందాము బెల్లం అనేది కరిగపెట్టుకొని ఫిల్టర్ చేసుకోవడం చాలా అవసరం బెల్లంలో ఏ ఒక చెత్త ఏదో ఒకటి ఉంటుంది కదా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మనకి అటుకులు అనేది మెత్తగా అయిపోతాయి కాబట్టి తొందరగా అలానే చిక్కగా అయిపోతుంది కాబట్టి మనకి హల్వా అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది వెంటనే ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని కలిపేసుకుందాము మనకి అటుకులతో హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కృష్ణాష్టమికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్